విద్యార్థుల సమ్మేళనం నిర్వహించటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంతకుముందు బ్యాచ్ల వాళ్ళు కూడా ఇది సాంప్రదాయంగా తీసుకొస్తున్నారు, చాలా సంతోషం. నేను ఒక నేరల్లోనే ఎక్కువగా చూస్తున్నాను, మిగతా పాఠశాలల్లో చూస్తే అంత ఈ విధంగా ఉత్సాహంతో పూర్వ విద్యార్థులు ఒక దగ్గర సమావేశం అవటం అనేది జరుగుతలేదు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నర్సిరెడ్డి గారు, ఇంతకుముందు కూడా వారు నాకు చాలా పరిచయస్తులు, పల్లెల్లో పనిచేస్తున్న కానీ అంతకుముందు నుంచి కూడా. తర్వాత మా మిత్రులందరూ కూడా, ఇంకా రాని మిత్రులు అనుకోండి, వచ్చిన మిత్రులందరూ, మేము ఈ నేరంలో పనిచేసేటప్పుడు ఒక టీమ్ టీచింగ్ లాగా అందరూ కూడా బాధ్యతను నిర్వహించి, మేము అప్పుడు ఎగ్జిబిటీలోనే ఇక్కడ ఉండిపోవటం జరిగింది. అయినా కూడా ప్రధానోపాధ్యాయుల వారు ఏది చెప్తే ఆ క్లాసును తీసుకునేటందుకు మేము వెనకంజ ఆడకపోయేది. మేమందరం కూడా ఇప్పుడే అబ్బాయి అన్నట్టు పీరియడు నుంచి బయటికి వెళ్ళేటందుకు సార్ వచ్చి ముందు నిలబడితే కానీ మాకు పీరియడ్ అయిపోయింది, ఆ గంట కూడా వినపడకపోయేది. అలాగా పనిచేసిన మిత్రులు ఉన్నారు. టీమ్ టీచింగ్ తర్వాత మరి ఉపాధ్యాయ మిత్రులు సీనియర్స్ని గౌరవిస్తూ మేము జూనియర్స్ను వాళ్ళ సూచనలు కూడా పాటిస్తూ, ఒకనొకప్పుడు నాకు తెలుగు ఇచ్చిండ్రు, 8th క్లాస్ తెలుగు. మీ బ్యాచ్ నేను అప్పటి వరకు నేను స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ తోటి అక్కనపల్లికి వెళ్ళిపోయినా 90 ఏళ్ళు, అందుగురించి తర్వాత మీ పరిచయాలు చాలా తక్కువైపోయినాయి, అంతకుముందు ఉంటే. వాళ్ళ సూచనలతోటి రాని సబ్జెక్టును కూడా, అంటే రాని అంటే అన్ని సబ్జెక్టులు మాకు ఎగ్జిబిట్లో ఉంటాయి కానీ పర్ఫెక్ట్గా లేకున్నప్పటికీ కూడా మరి సీనియర్ ఉపాధ్యాయుల సహకారాలు తీసుకొని మేము బోధించేటందుకు ముందుకు వచ్చేది. అట్లానే 8th క్లాస్ ఒక తెలుగు ఇచ్చారు ఒకసారి, అంత అడ్జస్ట్మెంట్స్లో మాకు అది వస్తే తీసుకుంటారా అంటే తీసుకుంటామంటే, రామానుజాచార్యులు సీనియర్ పండిత్ ఉన్నారప్పుడు ఏదో గ్యాప్ వచ్చింది, ఏదో జూనియర్ పండిట్ది చెప్పటం జరిగింది. అట్లా సరే టీమ్ టీచింగ్ మేము పనిచేయటం జరిగింది. మరి నేను ఈ పాఠశాల నా అనుబంధం చాలా పెద్దది. మొదటగా నేను 1972లో ఈ పాఠశాలకు యూపీఎస్ ఉన్నప్పుడు వచ్చాను. అప్పుడు యాదగిరి గారు, ఏ యాదగిరి అని హెడ్ మాస్టర్, నేను అప్పటి నుంచి యాదగిరి సార్ పోగానే నరసింహాచారి హై స్కూలు బైఫర్కేషన్ అప్పుడు నరసింహాచారి గారు కురమట్ల నుంచి వచ్చాడు. ఆ బైఫర్కేషన్లో హై స్కూలు చేయాలంటే మాకు 20 మంది దొరకలే విద్యార్థులు, 16 మంది 15 మంది ఉన్నారు, 20 మంది ఉంటే హై స్కూల్ చేస్తారు. అప్పుడు మేము ఎలికట్టే, తర్వాత ఉరుమడ్లకు కూడా పోయి కొంతమంది విద్యార్థులను అక్కడ హై స్కూల్ ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడికి తీసుకొని రావటం జరిగింది. భీమార్జున్ రెడ్డి అని నాకు బాగా యాదుకుంది అబ్బాయి, ఇక్కడ చదివిండు ఉరుమడ్ల పిల్లవాడు. ఆ నరసింహాచారి గారు ఆ ఊరు కావటం, అరే మీరు ఇక్కడ చదవండి రా అని అట్లా తీసుకొచ్చి ఇక్కడ హై స్కూల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పిల్లలు వెళ్ళిపోయారు. వచ్చిన ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఆనిమత్యాలు ఇప్పటి వరకు నర్సిరెడ్డి గారితో సహా. అలాంటి ప్రభావితమైన వాళ్ళు మన పాఠశాలకు రావటం వల్లనే ఈ పాఠశాల పేరు కూడా మంచి స్థితిలో ఉందని చెప్పుకోక తప్పదు. ఇంతకుముందు నంజిరెడ్డి గారు అయితేనేమి, రఘునాథ రెడ్డి గారు అయితేనేమి, విద్యాసాగర్ గారు, విశ్వనాథం, సత్యనారాయణ సారు, అందరూ చాలా గొప్పవాళ్ళు. ఇక్కడికి రాగానే మాకు ఏదో ఒక రకమైన ఉత్సాహం అనేది లభిస్తుంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ మేము ఉపాధ్యాయులము అందరం కూడా సమిష్టిగా చేయగలిగాం. అయినా కూడా మన నేరల్లో ప్రతిభావంతులు ఉన్నారు, ఆ ప్రతిభను వెలికి తీయాలంటే చాలా కష్టాలు కూడా పడటం అనేది జరిగింది. మరి మీరు, ఇక మీ గురించే చెప్తాను ఎక్కువ, మీరు ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్తా ఉంటే అన్ని రంగాలలో ఆరి చేరిన వాళ్ళు ఉన్నారు, అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఎక్కడ కలిసినా మా విద్యార్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా అభివృద్ధి చెందారనేది మాకు ముఖ్యమైన విషయం. మీరు ఇప్పుడు చెప్తా ఉంటే అన్ని రంగాలలో ఉన్నారని చెప్తా ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే ఉపాధ్యాయునికి కావాల్సింది ఏమీ లేదు. మరి కొంతమంది విదేశాలలో కూడా ఉన్నారు. నేను అమెరికాకు పోయినప్పుడు కాలిఫోర్నియాలో రేవన్ వడ్డెపల్లి రేవన్ అని ఒక బాబు కంపల్సరీ జీవనోపాధి కొరకు శ్రీశైలం వడ్డెపల్లి శ్రీశైలం కొడుకు, నాకు శ్రీశైలం కూడా బాగా పరిచయం ఇక్కడ. అదే కాకుండా చాలామంది నేను వచ్చినప్పుడు ఈ నేరడలో ఉద్యోగం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేది. చదువుకో ఎక్కువ చదువు మీద కంటే కుల వృత్తుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఉద్యోగం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేది మొదటగా 72లో వచ్చినప్పుడు. అట్లా మా ఊర్లో చూస్తే కొంత ఉద్యోగ శాతం ఎక్కువ ఉండేది బీవెల్లెంలలో, ఇక్కడ చాలా తక్కువ ఉండేది. నేను కూడా అదే చెప్తుండేది. అక్కడి నుంచి కొంతమంది బాగా చదువుకొని తెలివి ఉన్నది కానీ ఆ చదువుకునే స్థాయి లేక కొంత గ్యాప్ వచ్చింది. మరి తర్వాత తర్వాత బ్యాచ్ల వాళ్ళు బాగా చదువుకొని మేము ఇంతకుముందు బ్యాచ్ల వాళ్ళని కూడా చూసాము. ఒక్కొక్కరు చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు కూడా చెప్పిన విషయాలకు సంతోషం ఉంది. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తును అలాగే తీర్చిదిద్దుతూ ఇంకా మెరుగైన భవిష్యత్తు వచ్చేటట్లుగా చేయాలని కోరుకుంటున్నాను. మరి మాకు మీరు ఇంతమంది హాజరైంది చాలా సంతోషం. ఒక్కొక్క బ్యాచ్లో జర తక్కువ మంది హాజరయ్యేది, అందరు కలుసుకోలేక కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఇంకా కొన్ని బాధలు. కానీ మీరు ఇంతమంది వచ్చి మమ్మల్ని అందరినీ సత్కరించినందుకు మీకు కృతజ్ఞతలు చెప్తూ, మరి ఇంకా చాలామంది మాట్లాడింది చెప్పాలని అనేక విషయాలు చెప్పాలని ఉన్నా సరే ఇంకా మన మిత్రులు చెప్తారు. ఇంతటితో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.